జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నేడు 35వ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్లో వినియోగదారులకు హక్కులు మరియు బాధ్యతల పట్ల చైతన్యం కల్పించడం కోసం అవగాహన కల్పించారు. వినియోగదారులకు వస్తువుల నాణ్యత సామర్థ్యం స్వచ్ఛత ధర ప్రమాణములకు సంబంధించిన సమాచారాన్ని అందించడం కోసం ఈ దినోత్సవం జరుపబడుతుందని కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సమైక్యాంధ్ర ఉద్యమ కట్ట వద్ద జిల్లా వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజలకు అవగాహన కల్పించే విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ నరేష్, సిపిఐ కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కమిటీ సభ్యులు లీగల్ అడ్వైజర్ లక్ష్మీకాంత్, వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ జిలాని, డోన్ కమిటీ సభ్యులు జగన్, రహంతుల్లా పాల్గొన్నారు. కలిసి ఫుడ్ కానీ పాసిపోయిన నాణ్యరకం ఫుడ్ కానీ తగ్గ హోటల్స్ కడతారు. అక్కడ వాటర్ బాటిల్లో 20 రూపాయలు ఉన్న రేట్ 40 రూపాయలకి వేస్తాడు. కానీ అదే బిల్లు తీసుకోబోయి కన్జ్యూమర్ ఫోరం వేస్తే మీకు రావాల్సిన డబ్బు 40 రూపాయలు కాదు, 40 రూపాయలు ఇస్తాడు. చాలా కూడా ఉదాహరణ చెప్పుకుంటా పోతే కాబట్టి దయచేసి ఈ చట్టం గురించి మంచి అవగాహన తెలుసుకొని బాధ్యతాయుతంగా ప్రతి ఒక్క పౌరుడు కన్జ్యూమర్ ఫోరంలో ఈ చట్టాన్ని వినియోగించుకుంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కానీ ప్రతి ఒక్క కంపెనీ వ్యక్తి కానీ భయపడి మిగతా ప్రజలకు కూడా ఇది ఒక మంచి అవుతుందని ఈరోజు అందరూ కూడా చైతన్యం కలగాల్సిందిగా కోరుకుంటున్నారు. ముందు ఇక్కడ తక్కువ కేసులు తక్కువగా ఉన్నాయి. ఇంకా తక్కువ కేసులు వచ్చినప్పుడు బాధితుడికి న్యాయం జరుగుతుంది. దీంతో బాధితుడు కోర్టు చుట్టూ తిరగాల్సిన కల్లా వాళ్ళు నియమించుకున్న లీగల్ అడ్వైజరే మొత్తం చూసుకుంటాడు. అతనికి ఫీజు కూడా కంపెనీనే భరిస్తుంది. కేసు గెలిస్తే ఆల్మోస్ట్ అందరికి 90% కేసులు సక్సెస్ అవుతాయి. 10% కేసెస్నే ఏంటంటే బిల్లు తీసుకోకపోవడం వల్ల లేకపోతే సరైనటువంటి కరెక్ట్ ఈవెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల విషయం తప్పిస్తే మిగతా 90% కేసెస్ సక్సెస్ అయినాయి. కన్నూరు ఫోరం తీసుకున్న కేసెస్ మామూలు ఐపీసీ కేసుల కన్నా లీగల్గా పోలీస్ స్టేషన్ జరిగే కేసుల కన్నా కన్నూరు ఫోరం అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మొదటి తెలియజేసుకుంటాను. మనకు వినియోగదారుల సంస్థ మా ఒక సంస్థ ద్వారా మేము ఎంతోమందికి వినియోగదారులకి మా కర్నూలు జిల్లా నుండి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలన్నది ముఖ్యంగా ధ్యేయంగా అనుకున్నాము. మేము చేపట్టబోయేటువంటి కార్యక్రమంలో వినియోగదారులు ఏదైతే వస్తువులు కొంటారో ఆ వస్తువులు ప్రతిదీ కూడా ఎంఆర్పి రేట్లు అయితేనేమి, తర్వాత మనకు ఏదైనా కాస్త కాసిరకపు సంబంధించినటువంటి ఫుడ్ అయితేనేమి, మనకు ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క వస్తువు మీద ఉంటుంది. ఇది గ్రహించాల్సిన ఎంతో అవసరము. మనం కొనేటువంటి కూరగాయలు, పండ్లు, నిత్యవసర సరుకులు ఇవన్నీ కూడా అంటే నిత్యం ఒక వినియోగదారుడు మనం ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయించు వరకు అన్నీ మనం కొనేటువంటి ప్రతి వస్తువే, ఈ వస్తువులు అన్నీ కూడా ఒక అవగాహన అనేది ఉండాలి. ఈ అవగాహన కోసం మేము మా వినియోగదారుల సంస్థ ద్వారా నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో ముందు మేము ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చి వారికి ఒక చైతన్యవంతులుగా చేయాలన్నదే మా యొక్క ధ్యేయం. ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా వినియోగదారులు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు కానీ ఏదైనా పరిష్కారం కావాలంటే మా యొక్క వినియోగదారుల సంస్థ ద్వారా వారు అడిగిన వెంటనే మేము వాళ్ళకి మా వంతు మేము న్యాయం చేస్తాము. అంతేకాకుండా ఈ యొక్క పరిష్కారం సంబంధించి కూడా ఒక కన్జ్యూమర్ అనే కోర్టు అనేది ఒకటి ఉంటుంది. దానికి మనకు లీగల్ అడ్వైజర్ ఉంటారు, మా కమిటీ సభ్యులు అందరూ ఉంటారు. మా యొక్క సిఆర్ఓ తరపు నుంచి ఎటువంటి వినియోగదారులు ఎవరైనా సరే మాకు ఇప్పుడు నేను కూడా ఒక వస్తువు కొన్నానంటే నేను వినియోగదారుని, మనకు ఒక గ్యాస్ సిలిండర్ తీసుకునే ఈ రోజుల్లో మనకు ఒక ఛార్జెస్ వేస్తుంటారు నాకు ఇంత ఇవ్వండి అదనంగా అని చెప్పేసి. ఏదైనా మనం ఒక నిత్యవసరం ఏదైనా కొనుక్కోండి చేయాలంటే దానిపైన ఒక ఎంఆర్పి ట్యాగ్, దానిపైన ఎంఆర్పి ఎక్కువ రేట్లు ఇచ్చేస్తుంటారు. అధికంగా వీటన్నిటికి కూడా ఏమంటే ప్రజల్లో అవేర్నెస్ లేదు. ముందుగా ఈ అవేర్నెస్ అనేది తీసుకురావడానికి మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందు మా ఇక్కడ డోను పట్టణంలో డోను మండలంలో మనకు ఇక్కడ జిలాని గారు ఉన్నారు. జిలాని సార్ కూడా ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి అందరికీ అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వినియోగదారుల దివసం ఈ సందర్భంగా స్థానికంగా మా మిత్రులు జిలాని గారు ఏర్పాటు చేసిన ఈ సభ చాలా ఉదావహం చాలా సంతోషం. నిజానికి అయితే ప్రతిరోజు వ్యాపారుల చేతుల్లో వినియోగదారులు అనేక
అనేకమైన మోసాలకు దగాలకు గురి అవుతున్నారు. లాభమే ధ్యేయంగా చేసే వ్యాపారుల చేతుల్లో మోసపోయే వినియోగదారులకు రక్షణ చేయడానికి ఒక చట్టం ఉన్నదని మేము వినియోగదారులకు ఎక్కువ మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా ఎవరిని సంప్రదించాలనే విషయం కూడా తెలియదు. అందువలన ఈ అవగాహన లోపం వలన జరిగిపోయిన నష్టాన్ని కూర్చుకోలేని పరిస్థితుల్లో వినియోగదారులు ఉన్నారు ఈరోజు. అందువలన దీని యొక్క అవగాహన పెంచడానికి నా యొక్క అభిప్రాయం ప్రకారము ప్రాథమిక విద్య నుండి విద్య పాఠ్యాంశంగా దీన్ని వినియోగదారుల యొక్క హక్కులను పాఠ్యాంశంగా చేర్చి అవగాహన కల్పిస్తే బాగుంటుంది, రక్షణ ఉంటుందని నా అభిప్రాయం. మా సిఆర్ఓ తరఫున మేము నష్టపోయిన వినియోగదారులకు మేము వారికి న్యాయం చేకూర్చడానికి శత విధాల ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా మేము వీలైనంత వరకు వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తుంటామని చెప్పారు. థ్యాంక్ యూ.